మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం, నా దగ్గర నుంచి మీ దగ్గర దాకా. తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ, ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ, వీటి ఎవ్వడికి కూడా దయచేసి లొంగనే లొంగాకండి. నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, జగన్ పలావ్ పెట్టినాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. చంద్రబాబు నమ్మి ఓటేసినారు. బిర్యానీ బాయా పలావ్ బాయా లాస్ట్కు పసుపు పండుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబును నమ్ముకుంటే ఎక్కడైనా ప్రజలైనా అంతే, నాయకులైనా అంతే. ఇంతకుముందు మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు, 3 ఎంపీలను తీసుకున్నారు. ఆ 23 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు? నాకు తెలిసి 3కి. ఆ 23 మంది ఎమ్మెల్యేలను తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నాడు? ఒక్కొక్కరికి 20 కోట్లు. ఇచ్చింది ఎంత? అడ్వాన్సు. దాని తర్వాత వాళ్ళు ఆ పక్క పోయిన వాళ్ళు అందరూ అన్న అన్న మీ దగ్గరకు వచ్చేస్తామన్నా మేమంతా అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసినారు. ప్రజల్లో ఒకసారి జారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినారంటే ప్రజల్లో ఆ రెస్పెక్ట్ పోతుంది, ఆ విలువలు పోతాయి, ప్రజలు ఇచ్చే గౌరవం పోతుంది. కాబట్టి వాళ్ళని మనం కూడా తీసుకోలేకపోయినాం. వాళ్ళ రాజకీయ జీవితాలు ఏమైపోయినాయి? అందరూ సున్నాలు అయిపోయి ఇంట్లో కూర్చొని ఉండరు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. రాజకీయాలలో ఎప్పుడూ షార్ట్ కట్ ఉంటుంది, లాంగ్ కట్, దూరం దారి ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది. షార్ట్ కట్ ఎప్పుడు తీసుకోవద్దండి. రాజకీయాలలో ఏ రోజైనా కూడా నిలబడాలి అని అంటే, ప్రజల మన్ననలు ఉండాలి అని అంటే, ప్రజల్లో గౌరవం ఉండాలి అని అంటే, కష్టమైనా కూడా మనం తీసుకునే దారి విలువలతో కూడిన దారి, విశ్వసనీయతతో కూడిన దారి తీసుకోవాలి. ఇదే నేను పాటిస్తాను. నేను మీ అందరి దగ్గర నుంచి కూడా ఇదే ఉండాలని ఆశిస్తాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏదైనా కానీ ప్రజలు లేకపోతే కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, పలాని మాట చెప్పినాం, పలాని మేము నెరవేర్చినాం అని చెప్పి. మాలో అబద్ధాలు ఉండవు, మాలో మోసాలు ఉండవు, మాలో కల్మషం ఉండదు అని చెప్పి. అది వైఎస్ఆర్సీపీ, అది వైఎస్ఆర్సీపీ కార్యకర్త. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ మన్యం ప్రాంతం స్పెషలీ, ట్రైబల్ ప్రాంతం స్పెషలీ ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉంది. పార్టీ స్థాపించిన రోజు నుంచి, మొట్టమొదటి రోజు నుంచి కూడా వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడా కూడా ఈ ప్రాంతంలో మాత్రం 100% యా పక్క ఏది ఏ ప్రాంతం ఎటుపోయినా కానీ ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం, ఇక్కడ మాత్రం నాయకులు మాత్రం, ఇక్కడ మాత్రం ఉన్న వాళ్ళంతా మాత్రం 100% ఎప్పుడూ నాకు తోడుగానే ఉన్నారు. మీ ప్రేమలు, మీ ఆప్యాయతలు ఇదే మాదిరిగానే కొనసాగించమని చెప్పి కోరుతా ఉన్నా. కష్టకాలంలో ఉన్నప్పుడే ఇంకా మీ సహాయము, మీ సహకారము ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నా. కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి అని చెప్పి అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు కన్ను మూసుకుంటే అయిపోతుంది. ఈ 5 ఏళ్ళ మన పోరాటంలో మీ సహాయ సహకారాలన్నీ కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుతూ, బొత్స సత్యనారాయణ నన్ను మన పార్టీ తరఫు నుంచి మనం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం రంగంలోకి దింపుతా ఉన్నాం. అందరు ఎమ్మెల్యేలని పిలిచిన, మన ప్రాంతంలో ఉన్న అందరు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యే ఎంపీలను అందరినీ కూడా పిలిచినాం. పిలిచి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి అందరి ముందర అందరినీ అడిగా. అందరూ యునానిమస్గా ఈ ఎలక్షన్లో మారీచుల మాదిరి జరుగుతూ ఉన్న ఎలక్షన్ ఇది, శకుని పాచికల మాదిరి వేస్తూ ఉన్న ఎన్నికలు ఇవి. ఇటువంటి ఎన్నికల్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి కొంచెం ప్రొఫైల్ ఉన్నోడు, కొంచెం స్టేచర్ ఉన్నోడు, కొంచెం గట్టిగా నిలబడగలిగినోడు, మోటుకోగలిగినోడు, ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మనం ఎన్నికలను చేయగలుగుతాము. మనం అందరం కలిసికట్టుగా మొత్తం జిల్లా మొత్తం ఏకం కావాలని అంటే అటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అని చెప్పి అందరి నోట్లో నుంచి వచ్చిన మాట. అందరి నోట్లో నుంచి వచ్చిన ఆ మాట ప్రకారము మనం కూడా నిజంగానే ఇటువంటి కష్టకాల పరిస్థితులు, ఎందుకనంటే కష్టం లేనప్పుడు, అధికారంలో మనం ఉన్నప్పుడు ఎవరిని కావాలంటే వాళ్ళను పలానోడు ఎమ్మెల్సీ అంటే పలానోడు ఎమ్మెల్సీ అని సంతకం పెట్టేసి నేను ఇక్కడి నుంచి పంపించేసేస్తే ఆ ఎమ్మెల్సీ కింద వాళ్ళు ఎన్నికైపోయే పరిస్థితి.
కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, స్పెషలీ చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయస్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మాత్రం ప్రతిపక్షంలో మనం ఉన్నాం కాబట్టి మనం గట్టిగా మోట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్న నాయకుడిని మనం ముందర పెడితేనే మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది, కాన్ఫిడెన్స్ నింపగలుగుతాడు, మన వాళ్ళకు కూడా తోడుగా గట్టిగా నిలబడగలుగుతాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ, మీ అందరూ కూడా బొత్స సత్యనారాయణ కూడా అదే మాదిరిగానే సహకరించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. పాడేరు నియోజకవర్గం నుంచి మన పార్టీ తరఫున ఎన్నిక కాబడ్డ ZPTCలు MPTCలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది. దాదాపుగా 85 చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది. దాదాపుగా 85 చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి 57 స్థానాలు మనం గెలిచాం. ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో, పోటీ జరుగుతూ ఉందో, ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచిన